హాయ్ 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 అండి, మై కిచెన్ మై వరల్డ్. ఈరోజు ఏంటి స్పెషల్స్? ఏం చేశానో చూపిస్తారండి. ముందుగా అయితే ఆవిరి మీద నేను పచ్చిమిరపకాయలు వంకాయలు పుచ్చిందో లేదో చూసుకుని లోపల కొంచెం కండ రాకుండా ఉప్పు రాసి ఈ విధంగా ఆవిరి మీద ఉడకబెట్టుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ లోపే ఉడికిపోతాయండి. చాకు పెట్టిలో కుచ్చితే ఉడికిందో లేదో ఈజీగా తెలుస్తుంది. ఇవి చల్లారేలోపు మిక్సీలో వేసుకోవాలి. ఇవి చల్లారేలోపు నిన్న కనుక నేను చూపించా కదా మునగాకు ఆ పప్పు ఎలా చూసేద్దాం. కందిపప్పును తీసుకుని 1-3 నీళ్లు పోసి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ చింతపండు వేసేయండి. తర్వాత ఆకుకూర వేసేసి పొయ్యి మీద 5 మినిట్స్ ఈ విధంగా ఉడికించుకోవాలి. ఎందుకంటే పసర వాసన పోవటం కోసం సగం పైన ఉడికినాక కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసి విజిల్స్ రానియాలి. ఈలోపు చల్లారిపోయింది కదా ఈ వంకాయలు మొత్తం మిక్సీలో వేయకండి. ఫస్ట్ 3 పచ్చిమిరపకాయలు వేసాక మిగతా వేసి కచా పిచ్చా నలగనియాలంటే ముక్కలు ముక్కలు కొంచెం కనబడాలన్నమాట. దాంట్లో తరిగి పెట్టుకున్న సన్న ఉల్లిపాయలు పసుపు ఉప్పు పెరుగు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈలోపు నేను చారులో కూడా అన్నీ రెడీ చేసేసుకున్నానండి. ఇలా బెండకాయ, టమాటా, పచ్చిమిరపకాయ, చింతపండు అన్నీ ముందుగా నేనైతే పోపు వేసుకుంటున్నాను. ఎల్లిపాయ, ఇంగువ పోపు, దేంట్లో కంటే వంకాయ పెరుగు చట్నీలోకి వేసేసుకున్నాను. అంతే వేడిగా ఉంది కదా, ఎట్లాగా చారులోకి కూడా వేసేసుకున్నాను. ఒక్కొక్కసారి వీలండి, నేను ఒక్కొక్కసారి తాలింపు వేసాకే చారు పెట్టుకుంటా. ఇప్పుడు ఏంటంటే తాలింపు వేసాక వాటర్ పోసి పొయ్యి మీద పెడుతున్నా. పొయ్యి మీద పెట్టేప్పుడు ఉప్పు పసుపుతో పాటు ఈ చారు పొడి అయితే నేను ఇంట్లో స్పెషల్గా చేసుకుంటానండి. హెల్త్కి మంచిది అన్నమాట ఇది. బాగా మసలనియాలి ఈ పౌడర్. ఎలా చేయాలో ఈసారి వీడియో చూపిస్తానండి. అది మసులుతున్నప్పుడు ఎల్లుల్లిపాయలు చితగొట్టి వేసి ఆ తర్వాత కొత్తిమీర సర్వ్ చేసుకోవాలి. ఈలోపు ఎవరో గెస్ట్ వచ్చారంటే మా వారు, ఇదొక స్పెషల్ ఎఫెక్ట్ అనమాట నాకు. మధ్యలో పని, అర్జెంటుగా అల్లం చాయ్ పెట్టమన్నారు, పెడుతున్నాను. అది మసిలేలోపు చారు కట్టేసుకునే ముందు బెల్లం వేస్తే ఐరన్ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఆ విధంగా నేను కట్టేసుకునే ముందు వేసుకుంటా. టీ అయితే అయిపోయిందండి, కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఇంకా దీంట్లో తాలింపు వేస్తే అయిపోద్ది. ముందుగా పప్పు గుత్తితో ఈ విధంగా ఎనిపేసుకుని ఆ తర్వాత చక్కగా అన్ని ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు వేసేసుకుని కరివేపాకు, ఎల్లిపాయ, ఇంగువ, ఎన్నిపాయలు అన్నీ చక్కగా తాలింపు వేసేసుకుని అందులో వేసుకుని ఇంకొక 5 నిమిషాలు మగ్గనియాలి. అంతేనండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ మునగాకు పప్పు, వంకాయ పెరుగు చట్నీ, బెండకాయ చారు. పిల్లలు వచ్చాక కావాలంటే ఒడియాలు వేస్తా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.